అందరికీ ప్రపంచ తల్లిపాలు వారోత్సవాల శుభాకాంక్షలు. ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు అనేవి ఆగస్టు మొదటి వారంలో ప్రతి సంవత్సరం అంటే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ప్రతి సంవత్సరము ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సెలబ్రేట్ చేస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు చేస్తున్నాయంటే, ఇదివరకు పూర్వకాలంలో ప్రతి తల్లి తన పుట్టిన బిడ్డకి వెంటనే చనుపాలు ఇచ్చి వాళ్ళకి పాలు కంటిన్యూ చేస్తూ దాంతోపాటు 6 నెలలు నిండిన తర్వాత ఘనపదార్థం అనేది పెడుతూ ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది తల్లులు తల్లిపాలు ఇవ్వడానికి సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఫస్ట్ మనకి ఏంటంటే, పుట్టిన బిడ్డ వెంటనే ఫస్ట్ మొదటి వారం మొదట గంట అంటే ఫస్ట్ పుట్టిన ప్రతి బిడ్డకి మొదట గంట లోపు తల్లిపాలు కనుక ఇస్తే కనుక వాళ్ళకి కావలసిన ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది. ముందు ముందు కూడా వాళ్ళకి రోగాలు రాకుండా నివారించవచ్చు. ఎందుకు ఈ తల్లిపాలు వారోత్సవాలు ప్రతి ఇయర్ అంటే ప్రతి సంవత్సరము మొదటి వారంలో ఆగస్టు మొదటి వారం ఎందుకు చేస్తున్నారంటే, టు ప్రమోట్ ద బ్రెస్ట్ ఫీడింగ్, దట్ అంటే తల్లిపాలు ఇచ్చే పద్ధతుల్ని ప్రోత్సహించడానికి. ఇప్పుడు తల్లిపాలు ఎంతమంది ఇస్తున్నారు అనేది 2019 అంటే మన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటాం, అంటే ప్రతి సంవత్సరము మన ఇండియాలో కొన్ని హెల్త్ సర్వే చేస్తూ ఉంటారు. ఈ సర్వే ప్రకారము కనుక మనం చూసుకుంటే 2021 ఈ పబ్లిష్ అయింది అనమాట, ప్రచురణకు వచ్చింది. దాని ప్రకారము ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ డెలివరీస్ సుమారుగా 88.1% అంటే 100 మందిలో 88 మంది డెలివరీస్ హాస్పిటల్లోనే అవుతున్నా, ఇంకా చాలా తక్కువ మంది మాత్రమే తల్లిపాలకు వస్తుంది. మొదటి గంటలో తల్లిపాలు బిడ్డకి ఇవ్వడానికి సరిపోతుంది అంటే సుమారుగా 41.6% తల్లులు మాత్రమే ఫస్ట్ 1 అవర్లో బేబీకి పాలు ఇవ్వగలుగుతున్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏమిటంటే, ముఖ్యంగా మన దగ్గర అయ్యే డెలివరీస్ లో చాలా మందికి కొన్ని కొన్ని కారణాల వల్ల సిజేరియన్ సెక్షన్ అంటే పెద్ద ఆపరేషన్ చేయవలసి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తల్లిని బిడ్డని వేరుగా ఉంచడం వల్ల కానీ, లేదంటే తల్లికి తల్లిపాల ప్రాముఖ్యత తెలియకపోవటం వల్ల వాళ్ళు తల్లిపాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. కొన్ని చోట్ల సపోర్టింగ్ గ్రూప్స్ అనేవి అంటే తల్లికి పాలు ఇవ్వటానికి కావాల్సిన సహకారాన్ని అందించే హెల్త్ వర్కర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సరిగ్గా సపోర్ట్ ఇవ్వలేకపోవడం వల్ల కూడా చాలా మంది మొదటి గంటలోపు బిడ్డకి పాలు ఇవ్వలేకపోవడం జరుగుతుంది. అసలు తల్లిపాలే ఎందుకు ఇవ్వాలి, డబ్బా పాలు కానీ గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఎందుకు ఇవ్వకూడదు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే తల్లిపాలు అనేది తన బిడ్డ సరిపడగా మనకి నేచర్ అండ్ ప్రకృతి సిద్ధంగా తల్లి పాలు బిడ్డకి సరిపడే ఆహార పదార్థాలు పోషక విలువలు ఉన్నవి, తేలిగ్గా ఆహారం డైజెషన్ అయ్యేటట్లు అంటే అరుగుదలు ఉండేటట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే ఆవు పాలు ఆవు బిడ్డకి పనికొస్తాయి, అలాగే గేదె పాలు గేదె బిడ్డకి పనికొస్తాయి. అలాగే తల్లిపాలు అనేది తల్లి బిడ్డకి ఇవ్వాలి. ఎందుకంటే తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వలేకపోతే కనుక కొలెస్ట్రామ్ అంటాం, మొదటగా ఫస్ట్ 3 రోజులు వచ్చే పాలు కొలెస్ట్రామ్ అంటారు. ఇవి ఏంటంటే చాలా రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఈ ఉపయోగాలు బిడ్డకి ఇవ్వలేకపోతారు తల్లిపాలు కనుక బిడ్డకి ఇవ్వలేకపోతే కనుక మొదటి వారంలోనే మొదట కొన్ని రోజులు బిడ్డకి తల్లిపాలు కనుక ఇవ్వలేకపోతే ఈ కొలెస్ట్రామ్ అనేది మురిపాలు అంటారు తెలుగులో. వీటిలో ఏంటంటే మనకి రోగాలు తట్టుకునే శక్తి ఉన్న ఐజీఏ ఇమ్యునోగ్లోబిన్స్ లింఫోసైట్స్ చాలా ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అన్ని ఇందుట్లోనే ఉంటాయి, అంటే రోగాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి. అలాగే కాకుండా బిడ్డకి కావలసినంత కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రోటీన్స్ ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి, అంటే మనకి బిడ్డ ఎదుగుదలకి బాడీ ఎదుగుదలకి అలాగే మెదడు ఎదుగుదలకి కావాల్సిన పోషకాలన్నీ సమతుల్యంగా ఉంటాయి బ్రెస్ట్ మిల్క్ లో అంటే మదర్ యొక్క తల్లిపాలలో. అవి వేరే పాలు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ వాటి బిడ్డలు సరిపడగా ఉంటాయి, కానీ మన మానవ జాతి సరిపడగా పోషకాలు ఉండవు. కానీ అది తెలియక చాలా మంది ఆవు పాలు పట్టించడం గేదె పాలు పట్టించడం చేస్తారు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లికి ఏదైనా చాలా సీరియస్ ప్రాబ్లం ఉన్నా తల్లి లేని సమయాల్లో తప్ప వేరే ఏ కారణంలో అయినా తల్లిపాలు మనం ఎక్స్ప్రెస్ చేసే అంటే తల్లి దగ్గర నుంచి తీసేనా మనం స్పూన్తో కానీ ముగ్గుదింతో కానీ పట్టించడం మంచిది. ఎందుకంటే తల్లిపాలలో ఉండే అంటే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఐరన్ కానీ తొందరగా అబ్జర్ప్షన్ అవుతాయి, అంటే తొందరగా జీర్ణించుకోవటం అవుతుంది, బిడ్డకి ఉపయోగపడుతూ ఉంటాయి. 2019 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం నేను చెప్పాను కదా ముందుగానే, వీళ్ళు ఏంటంటే తల్లిపాలు ఎంతమంది పట్టిస్తున్నారు మొదటి గంటలో దాంతో పాటు వేరే లెక్కలు కూడా వేశారనమాట. ఆ లెక్కల ప్రకారము సుమారుగా డయేరియా డిసీజెస్ అంటే ప్రతిసార వ్యాధి అలాగే న్యూమోనియా నిమ్ము అలాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా తల్లిపాలు ఇవ్వడం వల్ల మనం చిన్నపిల్లల్ని రక్షించవచ్చు. అలాగే కాకుండా వేరే సంబంధించిన రోగాలు ఉంటాయి,
వాటిని కూడా తల్లిపాలు ఇచ్చిన పిల్లల్లో రోగ నిరోధక శక్తితో మామూలు పిల్లలు తల్లిపాలు తాగిన పిల్లలతో కంపేర్ చేస్తే కనుక వీళ్ళకి రోగ నిరోధక శక్తి తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే మోర్టాలిటీ రేట్ అంటాం, అంటే 5 సంవత్సరాలు ఒక పిల్లలు చనిపోయే వాళ్ళు ఎక్కువ కారణాలు చూస్తే కనుక ఎక్కువ మంది అతిసారి వ్యాధి వల్ల కానీ నిమోనియా వల్ల కానీ చనిపోతారు. వాటి నుంచి సుమారుగా 14 టైమ్స్ అంటే 14 టైమ్స్ అని 14 సార్లు ఈ జబ్బును బారిని పడకుండా రక్షించవచ్చు అతిసారి వ్యాధి నుంచి కానీ, అలాగే నిమ్ము నుంచి కూడా మనం రక్షించవచ్చు. తల్లిపాలు కనుక మొదట గంటలోనే మొదలుపెట్టి 6 నెలల వరకు అంటే ఇంగ్లీష్ లో ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం, అంటే 6 నెలలు పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు తల్లిపాలు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే 88% అంటే 88% తల్లిపాలలో ఉండేది నీరే. సో అందుకని చెప్పేసి ఈవెన్ మనకి వేసవి కాలంలో కూడా తల్లిపాలు ఇస్తే సరిపోతుంది. నీళ్లు కానీ పటిక బల్లం నీళ్లు కానీ ఏ రకమైన ద్రవ పదార్థాలు ఇవ్వాలి తల్లిపాలు కనుక ఇస్తే ఫస్ట్ మొదటి 6 నెలలు తల్లిపాలే సరిపోతాయి. 6 నెలల తర్వాత ఘన పదార్థం పెట్టుకుని తల్లిపాలు కూడా కంటిన్యూ చేయాలి. బేబీకి ఆరోగ్యము రోగనిరోధక శక్తి బాగుంటుంది. 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేస్తే కనుక తల్లిపాలు చాలా మంచిగా ఉంటుంది. ఇవి తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎలాంటివి అంటే తల్లిలో వచ్చే ఓవరీ క్యాన్సర్ అంటే మనకి అండాశయ క్యాన్సర్లు, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ముకొచ్చే క్యాన్సర్ని తగ్గించవచ్చు. అలాగే తల్లిలో ఉండే ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఎక్కువ బరువు పెరిగినా ఆ బరువు కూడా తల్లిపాలు కనుక బిడ్డకి ఇస్తే కనుక తల్లిలో ఉండే ఎక్సెస్ ఫ్యాట్ అంటే ఎక్కువగా ఉన్న బరువు అన్ని కూడా తగ్గిపోతుంటారు. అలాగే వీనికి షుగర్ అలాంటిది టైప్2 డయాబెటీస్ అంటాం, అలాంటివి కూడా తల్లికి రావు. దీంతో పాటు తల్లికి ఏంటంటే తల్లిపాలు ఇస్తే గనక అమినోరిక్ సైకిల్స్ అంట, వాళ్ళకి ఓవులేషన్ అవ్వకపోవడం వలన తల్లిపాలు ఇచ్చే తల్లికి 6 నెలల వరకు ఒకసారి నెలసలు రావు. అవి బర్త్ స్పేసింగ్ అంటే బిడ్డకి గ్యాప్ ఇవ్వడానికి కూడా టైం మనం తీసుకోవడానికి కూడా తల్లికి చాలా మనకి ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా తల్లిపాలు ఇచ్చే తల్లికి తొందరగా యుట్రస్ ఇన్వల్యూషన్ అవుతుంది. వాళ్ళకి డెలివరీ అయిన వెంటనే గర్భసరించి మంచిగా అవుతానికి తల్లిపాలు ఇచ్చే వాళ్ళు మంచిగా కనిపిస్తుంది. అందుకని వాళ్ళకి పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్ అంటాం, పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అంటాం. అలాంటిది రక్తస్రావం జరగకుండా కూడా తల్లిపాలు ఇచ్చిన తల్లిలో తల్లిపాలు ఇవ్వడం వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది. దానివల్ల కూడా పోస్ట్ పార్టమ్ హిమరేజ్ ని మనం తగ్గించి తల్లిలో ఉండే మరణం రేట్ను కూడా తగ్గించవచ్చు. సో తల్లిపాలు ఇవ్వటం వల్ల తల్లిలో వచ్చే చాలా జబ్బులను మనం ప్రివెంట్ చేయొచ్చు, నివారించవచ్చు. అలాగే అప్పుడే పుట్టిన పిల్లల్లో మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. 5 సంవత్సరాల పిల్లలలో వచ్చే అతిసారి వ్యాధి అండ్ మరియు నిమోనియా వల్ల వచ్చే మరణాలను కూడా మనం తగ్గించవచ్చు. తల్లికి బిడ్డగా కాకుండా సొసైటీకి అంటే కంట్రీకి కూడా చాలా లాభాలు ఉంటాయి తల్లిపాలు ఇవ్వటం వల్ల. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఫీడ్స్ అంటాం, అంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పాలు పిల్లతో చేసిన పాలు కానీ ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును అంతా కూడా మనం తగ్గించవచ్చు. తల్లిపాలు అనేవి శాస్త్రసిద్ధంగా వస్తుంది. బేబీకి కావలసిన టెంపరేచర్ అంటే కావలసిన టెంపరేచర్ లో ఉంటుంది, కావలసిన డైజెషన్ ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే రోగ నిరోధక శక్తి అంశాలన్నీ కూడా తల్లిపాలలో ఉంటాయి. ఈ అన్ని ఉండటం వల్ల అందరూ కూడా తల్లిపాలు మొదటి గంటలో పుట్టిన వెంటనే గంటలోపు స్టార్ట్ చేసి 6 నెలల వరకు బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు ఇంకా ఏమి మంచినీళ్ళు కానీ పటిక బలం కానీ ఇతరత్ర ఏమి ఇవ్వకుండా తల్లిపాలు మాత్రమే ఇచ్చి ఎప్పుడన్నా మెడికల్ గా గనక అడ్వైజ్ ఇస్తే డాక్టర్స్ మల్టీవైటమిన్స్ కానీ ఏమైనా మెడికేషన్స్ కానీ అవి ఒక్క మాత్రమే ఇచ్చి 6 నెలల నిండిన వెంటనే ఘన పదార్థం మొదలుపెట్టి 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేస్తే కనుక మనము చాలా మట్టుకి శిశు మరణాలను 1 ఇయర్లోపు వచ్చే మరణాలను 5 సంవత్సరాలలోపు వచ్చే మరణాలను నివారించవచ్చు. దీనివల్ల సుమారుగా సంవత్సరానికి గవర్నమెంట్కి అయ్యే ఖర్చు హెల్త్ ఇష్యూస్ మీద అంటే తల్లిపాలు ఇవ్వటం వల్ల ఇవ్వకపోవటం వల్ల వచ్చే రోగాల నుంచి కూడా గవర్నమెంట్ సుమారుగా 700 లక్షల కోర్స్ ఖర్చు పెడుతుంది ఆ రోగాలకి. అవి కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఈ అన్ని ఉపయోగాలు ఉండే వల్ల అందరూ తల్లిపాలని ప్రోత్సహించాలి. ఈ సంవత్సరం 2024 సంవత్సరం ప్రతి సంవత్సరము ప్రపంచ తల్లిపాల వారోత్సవాలకి ఒక థీమ్ ఒకటి పెడతారనమాట. ఈ సంవత్సరం ఏంటంటే సపోర్ట్ ఆల్ ఉమెన్ వర్ డెలివరీ, అంటే అందరినీ మనం సపోర్ట్ చేయాలి. మనం ఏమైతే లోపాలు ఉన్నాయో తల్లిపాలు ఇవ్వటానికి ప్రోత్సహించవలసి వస్తే ఈ లోపల సరిదిద్దవలసిన బాధ్యత అందరి మీద ఉంది, హెల్త్ కేర్ వర్కర్స్ మీద. మన డెలివరీస్ ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అందరి తల్లికి సపోర్ట్ అనేది ప్రోత్సహించడం సపోర్ట్ ఇవ్వటం అనేది అన్ని హెల్త్ వర్కర్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబంలో ఉన్న అమ్మలు అమ్మమ్మలు అందరూ అత్తయ్యలు వాళ్ళందరూ కూడా పాలిచ్చే తల్లికి సపోర్ట్ ఇస్తే కనుక ఈ గ్యాప్ని మనం అంటే ఈ లోపాలని మనం పూర్తి చేయవచ్చు.